నిత్య పూజలివివు నిరిచినో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బుధవారం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి అశ్విని నక్షత్రం నవంబర్ 17, 2021. మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయదేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తీర్చిపైన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ అభిజిత్ లగ్నంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, శ్రీవారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్పం, మాంగళ్య పూజ, అమ్మవార్లకు మాంగళ్య సమర్పణ, కర్పూర నీరాజనం, హోమాది కార్యక్రమాలతో పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి కర్పూర నీరాజనం సమర్పించి నైవేద్యం పూర్తి అయి తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణ మహోత్సవం పూర్తి అవుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా అద్దాల మండపం చేరుకుంటారు. అక్కడ వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. శ్రీ భూనీలా సమేతుడై శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వెంచ చేసి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకుని కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో హనుమత్ వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్యావేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి శ్రీ భూ నీలా సమేతుడై శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా వెళ్ళి సహస్ర దీపాలంకరణ సేవ మండపంలో వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకుంటారు. నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని శ్రీ భూ నీలా సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తి చేసుకున్న తర్వాత గర్భాలయానికి వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతో అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర హారతి కర్పూర హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. రాత్రి అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివిశ నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని
గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధనకై శుద్ధ తోయాన్ని నింపి ఉంచి బంగారు పట్టు పాన్పుపైన కౌతుక బేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేంచేపు చేసి ఈ సందర్భంగా బాగా కాచిన గోక్షీరాన్ని జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం తోటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది। ओम नमो वेंकटेशाय।